జగనన్న గెలుస్తాడండి. కులం లేదు, మతం లేదు, ఏది లేదు, అంత జగనన్న వస్తున్నాడు. మూడు సైడ్లు కాదు వచ్చేది. ఒక మంచి వ్యక్తిని ఢీకొట్టాలంటే ముగ్గురు దుష్ట వ్యక్తులు కలవాల్సి వస్తుంది. ఒక మంచి అడిగితే ఒకడే రావాలి, ముగ్గురు ఎందుకు వస్తున్నారు? ఐదు వేలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా వాలంటీర్లు మొత్తంగా పనిచేస్తారు. అంతేగాని ఒక పార్టీ కోసం, వ్యక్తిత్వం కోసం పనిచేసే వాళ్ళు వాలంటీర్ కాదు. అది వాళ్ళ దుష్టు ప్రచారణ. ఒకప్పుడు అవకాశం కోసం వాలంటీర్లు తీసేస్తా ఉన్నారు, ఇప్పుడు అవకాశం రావడం కోసం వాళ్ళని మళ్ళా పెడదాం అంటున్నారు. ఎవరు అప్పుల్లోకి పోయింది? వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిస్తుండ్రా నారా చంద్రబాబు నాయుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడా అంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కొద్దిగా గొప్ప సంపన్నులే, వాళ్ళ తాతగారు సంపన్నులే, నారా చంద్రబాబు నాయుడు అని వాళ్ళ నాన్న సంపన్నుడా? 2 ఎకరాలు ఇచ్చిన ఆయన 100 కోట్లు ఆస్తులు ఎంత సంపాదించింది? శరీమలమ్మ పవన్ కళ్యాణ కాదు, చంద్రబాబు నాయుడు గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పండి. ఎవరో మధ్య వస్తుంటారు పోతుంటారు, నిన్ను పంపించారు నన్ను పంపించారని చెప్పవద్దు. ఏది ఒక్కసారి ఎమ్మెల్యే సీటు గెలిచాడు ఆయన, 9 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నాడు, ఎప్పుడు గెలుస్తాడమ్మా? ఒక వ్యక్తి గురించి, నీ గెలుపు నీ గెలుపు గురించి చెప్పు. చంద్రబాబు నాయుడు కాదు నువ్వు గెలువు, అంతేగాని పక్క పార్టీ వాళ్ళని గెలిపించుకోమాకు. నీది జనసేన అయితే నువ్వు రా, నేను పలాని చేస్తా మంచి చేస్తా అని చెప్పు. చంద్రబాబు నాయుడు కోసం నువ్వు చేసేది ఏందమ్మా? ఆయన చేస్తాడు ఏమైనా ఉంటే నమ్మరు, జనం ఎందుకు నమ్ముతారు? ఆయన ఏం చేశారు? రైతులు మాఫీ చేశాడా? ఎవరిని పెట్టాడా? ఎవరిని పెట్టాడా చెప్పండి జనాలకి? ఎందుకు గతంలో 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 5 సంవత్సరాలకి ఏం చేశాడు? వాటర్ వ్యవస్థ తెచ్చాడు, విద్య తెచ్చాడు, ఎంతమంది వాలంటీర్లు తెచ్చాడు, సచివాలయం తెచ్చాడు, పెన్షన్లు ఇంటింటికి తీసుకోవడం తెచ్చాడు. ఇలా ముసలిని నడవలే పోతారు. ఆయన గతం అయ్యాలన్నప్పుడు ఎక్కడ పోయి తెచ్చుకోవాలా? వీళ్ళందరూ వచ్చారా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సీట్లు ఎన్ని వచ్చినా కానీ ఆయన సీఎం అవుతాడు. 175